వారికి ఈ వారం ఎలా ఉంది గురుగారు తులారాశివారు కేవలం బుధుడు మాత్రమే యోగిస్తున్నారు ఎనిమిది గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి బుధుడు బుద్ధిబలాన్ని వ్యాపార యోగాన్ని ఇస్తారు సమయస్ఫూర్తిని కూడా ప్రసాదిస్తారు కాబట్టి సందర్భానుసారం ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ విచక్షణ వివేక జ్ఞానంతో ముందుకు సాగండి వ్యాపారంలో కలిసి వస్తుంది బుద్ధిబలంతో ధనలాభం ఉంటుంది సకాలంలో తీసుకునే నిర్ణయాలే విజయానికి కీలకమవుతాయి ప్రతి పని శ్రద్ధగా చేయండి గ్రహ బలం తక్కువగా ఉన్నందున అపార్థాలకు తావివ్వకండి స్పష్టంగా మాట్లాడండి ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ తర్కించకుండా లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలి తెలియని సమస్యలు ఎదురవుతాయి ఓర్పుతో ఆలోచిస్తే పరిష్కారం లభిస్తుంది ఒత్తిడి లేకుండా నిదానంగా మాట్లాడాలి సౌమ్య సంభాషణ శక్తిని ప్రసాదిస్తుంది వివాదాలకు అవకాశం ఉంది సమయస్ఫూర్తితో ఇబ్బందుల నుంచి బయటపడాలి సానుకూల వాతావరణం కై ప్రయత్నించండి ఇంట్లో వారి సూచనల అవసరం కలిసిగట్టుగా పనిచేయండి ఆపదల నుంచి త్వరగా బయటపడతారు వారం మధ్యలో శక్తి లభిస్తుంది క్రమంగా కార్యసిద్ధి గోచరిస్తుంది తులారాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే మంచిది అంటారు వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది కాలం ఏమాత్రం అనుకూలంగా లేదు నవగ్రహాలని దర్శించండి వారు ఎలాంటి దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి గురుగారు నవధాన్యం ప్రతి గ్రహం దగ్గర కొద్ది కొద్దిగా ఉంచి మూడు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేయండి